రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపిన సందర్భంగా బీజేపీ రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి దేవిచౌక్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంటే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం నిర్మిస్తానని ఈ రాష్ట్రంలో పేద ప్రజలకైనా ఏ విధమైన భారము వేయనని మరి దేశంలోకెల్లా డీజిల్ కానీ పెట్రోల్ కానీ విద్యుత్ కానీ అతి తక్కువ ధరలో ఇస్తానని ఏదైతే ఆయన ఒక అవకాశం ఇవ్వమని గద్దెనెక్కి ఈ కష్టకాలంలో సామాన్య ప్రజల నడ్డి విరిగేలాగా ధరలు మోపడం చాలా శోచనీయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఏదైతే పేద ప్రజలపై మీరు మోపిన భారాన్ని తగ్గించాలి. మరి 50 యూనిట్లు ధరని 25 యూనిట్లు తగ్గించి ప్రతి సామాన్యుడికి కూడా ఈ భారం పడేలాగా చేసిన ఈ ప్రయోగం ఏదైతే ఉందో మరి రాబోయే రోజుల్లో 2024లో మీ ప్రభుత్వం పత్రం తప్పదు. మరి తక్షణమే మీరు చేసిన జీవోను ఉపసంహరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి విద్యుత్ ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. జై హింద్ భారత్ మాతాకి.